కంటిన్యూటీ ఆఫ్ సినిమాలు చేస్తుంటేనే అందరి దగ్గరికి వెళ్ళాలి ఇప్పుడు లాహిర్ హీర్ లాగర్ అయిన వెంటనే నేను పెద్ద హీరోల దగ్గరికి వెళ్ళి ట్రై చేయొచ్చు నేను వెంటనే ఎవరితో తీశానండి సేతయ్యని మళ్ళీ హరికృష్ణ గారితో తీశాను సో నేనేంటంటే నాకు ఆలోచన నా బ్రెయిన్లో లేదు పెద్ద హీరోల దగ్గరికి వెళ్ళాలి లేకపోతే స్టార్ డమ్మున్న హీరోల దగ్గరికి వెళ్ళాలి అని ఉండదు నాకు ఎవరు కరెక్ట్గా నా కథకు రాసుకున్నప్పుడు నాకు కన్వీనియంట్గా ఎవరు అనిపిస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతాను అంటే ఆ వెళ్ళినప్పుడు తారక్ దగ్గరికి ఎందుకు వెళ్ళకూడదు అనేది మీ ప్రశ్న అనమాట తారక్ దగ్గరికి వెళ్ళాలనే కథ నా ఆలోచనలోకి రాలేదు అంటున్నాను కానీ ఇష్టమైన మనవడు జూనియర్ జూనియర్ సో మీకు ఎందుకు ఆ తాట రాలేదు ఎన్టీఆర్ గారికి ఇష్టమైన మనవడు అని ఎవరు చెప్పారు ఆయన చెప్పారు ఎవరు కాదు అదే నేను వాడు చెప్తాను అది రాసుకుని పెద్ద తో ప్రింట్ చేస్తారు రేపు చెప్పండి అట్లా కాదండి నేను చెప్పేది అది కాదు ఎన్టీ రామారావు గారికి ఇష్టమైన మనవడు అంటే మీతో మనవళ్ళ ఇష్టం లేదనా మీరు చెప్పారు అంటే సర్ మీరు ఇప్పుడు ఒక క్వశ్చన్ యాస్టప్పుడు ఒక సర్టిఫికేట్ ఇవ్వకండి సార్ సార్ మీరు సర్టిఫికెట్ ఇస్తారండి చాలాసార్లు జూనియర్ ఎంటిఆర్ కావచ్చు వాళ్ళు కావచ్చు నేను ఎంటి రామారావు జూనియర్ ఎంటి పబ్లిక్ మీట్ ఒక నిమిషం ఒక అండి తారక్కు గారు కూడా చెప్పలా ఏది రామారావు గారికే నేను ఇష్టమైన మనవాణ్ణి నేను ఒక్కడనే ఇష్టమైన మనవాణ్ణి ఎన్టీ రామారావు మీరు అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఎన్టీ రామారావు గారికి నే ఎన్టీ రామారావు గారికే ఆయన ఇష్టమైన మనవడున్నారండి అది మీరు స్ట్రెస్ చేశారు ఆయన ఒక్కడే ఇష్టమైన మనవాడు కాదు ఎన్టీ రామారావు గారికి అందరూ సమానమే అలాగే ఎన్టీ రామారావు గారిని అభిమానించే వాళ్ళందరికీ అభిమానులు వంశవీరాభిమానులందరికీ రామారావు గారి కుటుంబంలోని అందరూ సమానమే కానీ రామారావు గారు తన పేరుని ఈ మనవడికే పెట్టారు అది ఒకటి ఆయన పెట్టలేదు హరికృష్ణ గారు పెట్టారు గారు చెప్పేదండి మీరు ఇప్పుడు వినాయకరావు గారు రామారావు గారు పెట్టలేదు హరికృష్ణ గారు జానకి రామ్ తారక రామ్ కళ్యాణ్ రామ్ తారక రామ్ అని ఆయన పెట్టారు పేర్లు కానీ యాక్సెప్ట్ చేశారు కదా సార్ యాక్సెప్ట్ చేశారు ఇప్పుడు ఇంకొకటి అడుగుతున్నాను మీకు న్యూ టాలెంట్ రోర్ సెట్ అనే ఒక సంస్థ స్థాపించి ఒక ప్రొడక్షన్ చేయబోతున్నా దానికి సంబంధించిన ప్రశ్నలు కావాలా రామారావు గారి ఫ్యామిలీకి సంబంధించిన నేను ఎందుకు చేయలేకపోయినా చెప్పాను రామారావు గారి ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళ ఇంట్లోని సంబంధించిన కుటుంబ సమ కుటుంబానికి సంబంధించిన విషయాలు దాంట్లో ఉన్న ఇండి ఇన్ ఇండివిజువల్ డీటెయిల్స్ అవన్నీ మీకు కావాలంటేనేమో అది వేరే రకమైన డిస్కషన్ పెట్టుకుని దానికి సంబంధించిన వ్యక్తులు సమాధానాలు చెప్తారండి నేను ఇండివిజువల్ అడగలేదు మీరు ఎందుకు మిస్ నేను మొత్తం నందమూరి ఎక్కువ చేసింది మీరే నేను చెబుతున్నాను అప్పుడు ఇంతవరకు రాలేదు అది ఇంతవరకు అలాంటిది ఆలోచన రాలేదు వచ్చినప్పుడు ఆయన దగ్గరికి వెళ్తాను తీస్తాను అది ఓకేనా ఇప్పటి అయితే రాలేదు ఇప్పుడు నాకు ఈ సినిమా అలాంటి అవకాశం ఇచ్చి సక్సెస్ ఇచ్చి ఆ తర్వాత అలాంటి కథ వస్తే డెఫినెట్గా తీస్తాను ఓకేనండి ఓకే అండి సార్ ఇంకొక అది ఓకేనా మీకు అది కూడా హ్యాపీనా సంతృప్తి మీరు అందరితో చేయాలని మేము కోరుకుంటాం సార్ అదే చౌదరి చౌదరి గారు ఇంకో ఇంకో క్వశ్చన్ సార్ మీరు అంటే ఇందాక మహేష్ ఈరోజు మహేష్ గారు బర్త్డే